డిగ్రీ చదువుకుంటున్నాను. మా నాన్నగారు లేరు, మా నాన్నగారు లేరు, ఇంకా మా అమ్మ ఒకటే పెంచుతుంది మమ్మల్ని. మేము ఉండటం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం, అదే తింటా కూడా లేకుండా ఉన్నప్పటికీ గ్రామదీప్ ద్వారా ఆనంద్ కృష్ణ గారు అనే ఆయన నన్ను చదివిస్తున్నారు. హైదరాబాద్ వాళ్ళది అక్క ద్వారా చదివిస్తున్నారు. 4 ఇయర్స్ చదివించారు, ఇప్పుడు 4 ఇయర్స్ నేను చదువుకొని వాళ్ళు చదివించి తన వారి పాపలాగా నాకు బట్టలు కూడా తెచ్చారు, వారి పాపలాగా నన్ను అడాప్ట్ చేసుకున్నారు. సో నన్ను బాగా చూసుకున్నారు. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి ఆయనే కడుతున్నారు ఫీజు. నాకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా ఆయనతో చెప్పుకోగలుగుతున్నాను. నేను ముందు ఆర్థికంగా ఉన్న పరిస్థితిలో చదువుకోగలను లేననుకున్నాను, చదువుకోలేననుకున్నాను. కానీ గ్రామదీప్ ద్వారా నన్ను చదివిస్తే నాకు ఒక గోల్ వచ్చింది. నేను ఏదైనా బ్యాంక్ మేనేజర్ కట్ట ఏదైనా అవ్వాలనుకుంటున్నాను. నా వీళ్ళు చదివించడం వల్ల, గ్రామదీప్ ద్వారా అంకుల్ చదివించడం ద్వారా నాకు ఇప్పుడు ఏదైనా అవ్వాలనే గోల్ ఉండేది. ఇంతవరకు మా అమ్మ పెంచలేని పరిస్థితిలో చదివించదనుకున్నాను, కానీ గ్రామదీప్ ద్వారా నన్ను చదివిస్తున్నారు. అందుకని నాకు ఇప్పుడు ఒక మంచి గోల్ వచ్చింది. నేను బ్యాంక్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాను. సెటిల్ అయ్యాక ఖచ్చితంగా నాలాగా ఇంకా కొంతమంది పిల్లల్ని చదివించాలని నేను ఆశపడుతున్నాను. గ్రామదీప్, ప్రతి ఊరు ఒక కుటుంబం. ఇది మా లోగోని చూసారంటే చేతులు అందరూ జోడిస్తేనే ఆ దీపం వెలుగుతుంది. ఐక్యతతో కలిసికట్టుగా ముందుకొస్తేనే మన గ్రామం వెలుగుని, గ్రామంలో వెలుగు వస్తుంది, మన గ్రామదీపం వెలుగుతుంది అనే కాన్సెప్ట్తో మేము గ్రామదీప్ అనే పేరు పెట్టడం జరిగిందండి. మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో గ్రామ దాతలు అప్పటికీ వారు ఊరికి చాలా సేవలు అందిస్తూ ఉన్నారు. అలా కాకుండా ఈ వేదిక ద్వారా గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసుకుందాం అనేసరికి, ఇప్పుడు ఈ పార్క్ చూసారంటే ఈ 14 గ్రామాలకి నీరు అందిస్తున్న ఈ సమగ్ర మంచినీటి పథకానికి గట్టు సుందరీకరణ చేయటానికి ఓషా పిక్చర్స్ బాలకృష్ణ గారు, కొవ్వలి గ్రామస్తులు, ఆయన దీనికి అంబాసిడర్గా కూడా ఉంటూ ఈ పార్క్ అభివృద్ధికి ఆయన ఆర్థిక సహకారం అందించింది. అలాగే ఊళ్ళో ఉన్న కలకాలమ్మ చెరువు, అక్కడ గ్రామస్తులు ముందుకొచ్చి శ్రమదానం చేసి మొక్కలు నాటడంలో ముందుకొస్తే ఈ గ్రామానికే చెందిన తప్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గార్పాటి చౌదరి గారు, వారు అక్కడ పార్క్ అభివృద్ధికి, అక్కడ మొక్కలు వాటి సంరక్షణకి, సుందరీకరణకి వారు ముందుకొచ్చారు. అలాగే వెల్మాడి చంద్రశేఖర్ జనార్దన్ గారు గ్రామదీప్ లాంచ్ మీటింగ్ అప్పటి నుంచి కూడా ఆయన ముఖ్యదాతగా ఉంటూ గ్రామంలో స్ఫూర్తివనం అని చూశారు, దానికి ఆయన చేయితనిచ్చారు. అలాగే కొవ్వల ఐక్యతావనంకి ఇప్పుడు చెప్పుకున్న దాతలు, అలాగే గ్రామానికి సంబంధించిన అందరూ, బయట ఉన్నవాళ్ళు, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చేతులు కలిపి ముందుకొచ్చారండి. బాలులు, మహిళలు, స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు అందరూ సహకారంతోనే ఇవన్నీ సాధ్యమైనాయి. స్వర్గాదపి గరియసి, స్వర్గాదపి గరి. గ్రామానికి కనీసం ఒక 3-4 ముఖ్యదాతలు సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ గ్రామదీప్ అనే వేదిక అందరికీ ఒక సమూహ వేదిక ఏర్పరచగానే కనీసం ఒక 80-90-100 మంది దాకా గ్రామానికి వారు ఎక్కడున్నా ముందుకొచ్చి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వారు కూడా భాగమయ్యారండి. రవిశంకర్ కొవ్వలి, ఇప్పుడు ఆయన నాకు అంత పరిచయం ఉన్న వ్యక్తి కాదు, కానీ ఎక్కడో యుఎస్లో ఉన్నా కానీ గ్రామదీప్ ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి ఫేస్బుక్, ఇప్పుడు ఇట్లాంటి వేదికలు, సామాజిక వేదికలు, మాధ్యమాలు చాలా హెల్ప్ఫుల్ అయినాయి. నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనిటీ ఇంటరాక్షన్ ఉండదు, ఎవరేంటో తెలీదు. కానీ ఫేస్బుక్ని వేదికగా చేసుకుని గ్రామం గురించి, గ్రామంలో ఉన్న రకరకాల ప్రదేశాల గురించి, మనుషుల గురించి, మన పూర్వం సామాజిక పరిస్థితి ఎలా ఉండే, పెద్దవాళ్ళతో ఇంటర్వ్యూలు చేయటం, ఇక్కడ ఉన్న ప్లేసెస్ గురించి ఫోటోగ్రాఫ్స్, అందమైన ఫోటోగ్రాఫ్స్ తీసి ఇక్కడ నేచర్ గురించి పెట్టంగానే ఒకలాంటి అనుబంధం అందరికీ ఏర్పడింది. సో అనుబంధం, అవగాహనతో అనుబంధంతో అభివృద్ధి అనేది కూడా మా ఉద్దేశం అండి. సో ఇప్పుడు
ఇట్లాంటి వాటి చూడటం వల్ల గ్రామం మీద ఒకలాంటి అనుబంధం పెంచుకొని అక్కడ అభివృద్ధిలో కూడా భాగం కావాలి అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో గ్రామస్తులు చూడటం, అలాగే చుట్టుపక్కల గ్రామాలు వేరే గ్రామాల వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చూసి వారి గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి అది ప్రేరణనిచ్చింది. ఈ విధంగా గ్రామదీప్ చేస్తున్న కార్యక్రమాలకి ముఖ్యంగా యుఎస్ లాంటి దేశాల్లో ఉన్న కొవ్వలి గ్రామస్తులు, రవిశంకర్ లాంటి వాళ్ళు కోర్ టీంలో భాగమయ్యారు. సో మాకు డైరెక్ట్గా మేము పరిచయం ఉన్నవాళ్ళం కాకపోయినా గ్రామానికి చెందిన ఒకే కుటుంబంగా, సో మా పెద్దలు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఇలాంటివన్నీ కూడా మమ్మల్ని మాకు దగ్గర అవటానికి దోహదం చేసిందండి. సో ఆ విధంగా మేము చెప్పినట్టు లైక్ ఒకరు ఇద్దరు ముగ్గురు కాదండి. సో ఇప్పుడు ఈ విధంగా ఊరు మారింది అంటే అందరూ ఏదో ఒక విధంగా ఈ మార్పులో భాగమై చేయటం వల్లే. గ్రామదీప్లో భాగంగా అండి ఎక్కువ మేము యువతరాన్ని భావితరాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటాము, ఎందుకంటే భవిష్యత్తు వారిది. పర్యావరణ పరిరక్షణ మీద ఎక్కువ కేంద్రీకరిస్తూ మేము మొక్కలు నాటుతూ ప్లాస్టిక్ని రీసైకిల్ పంపిస్తున్న తరుణంలో వాళ్ళకి చెప్పేది మేము ఒకటే, ఆల్రెడీ సముద్ర మట్టం పెరుగుతూ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎలాగ మన తీర ప్రాంతాలు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి, ఒక 20-30 సంవత్సరాల్లోనే ఏ విధంగా మన భవిష్యత్ తరాలు దాన్ని కొవ్వలి, రేపు దెందులూరు, పశ్చిమ గోదావరి ఇలాంటివి కూడా ఎలా సముద్రంలో కలిసిపోవటానికి ప్రమాద స్థితిలో ఉన్నాయో వాళ్ళకి అవగాహన కలిగిస్తూ వారిలో చైతన్యం తీసుకొస్తూ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని, బాధ్యతని గుర్తు చేస్తూ మేము ఇది తీసుకెళ్తున్నాం అండి. అందుకే బాలగ్రామదీప్ ద్వారా ఎక్కువ స్కూల్స్ని ఇన్వాల్వ్ చేయటం, పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ కేవలం ఒకళ్ళో ఇద్దరు పూనుకుంటే మనకి మన భూమికి ఉన్న ఇంత పెద్ద సమస్యను మనం తీర్చలేము. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలంటే, మన భూమి భవిష్యత్తును కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా స్వచ్ఛ సైనికుల్లా, ఒక పచ్చ సైనికుల్లా రేపు వాళ్ళ భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని వాళ్ళు కూడా ఎలా దాన్ని ఇంట్రికేట్ చేసుకుని ముందుకెళ్ళాలి. కేవలం స్వార్థంగా ఆలోచిస్తే మనం ఏ విధంగా మన భూమిని తయారు చేసాం, మన ఎక్కిన కొమ్మని మనమే నరుక్కున్న పరిస్థితి ఈరోజు చూసాము. అలాంటి నేపథ్యంలో సో సెల్ఫ్లెస్గా మన చుట్టూ ఉన్న సమాజ అభివృద్ధికి, పర్యావరణ సంరక్షణకి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే విధంగా వాళ్ళని కూడా చైతన్యపరుస్తూ గ్రామదీప్ ముందుకు వెళ్తుందండి. జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి స్వర్గాద. మనిషితో జరిగే ఒక టెంపరరీ ప్రాజెక్ట్ కాదండి, ఒక కొవ్వలికో ఒక చుట్టుపక్కల 2-3 గ్రామాలకి పరిమితం అయ్యే ఒక ఇనిషియేటివ్ కాదండి, ఇది నిరంతరం జరిగే ప్రాసెస్. ఫ్యూచర్లో కూడా ఇది చుట్టూ గ్రామాలకి, జిల్లాలకి, రాష్ట్రాలకి కూడా వ్యాప్తి చేస్తూ కార్యక్రమాలని భవిష్యత్తులో తీసుకెళ్ళటం అనేది మా లక్ష్యం అండి. ఇది ఒక మనిషితోనో ఒక ఇద్దరు ముగ్గురితోనో ఆగిపోయే ఇది కాదండి. రకరకాల గ్రామాల్లో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ అవకాశాలు అవసరాలకు అనుగుణంగా అక్కడ వారిని భాగం చేస్తూ, అలాగే కంపెనీ సిఎస్ఆర్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళతో కొలాబరేషన్స్ పెట్టుకుంటూ ఒక సమిష్టిగా కృషి చేస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలనేది గ్రామదీప్ లక్ష్యం అండి.